జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాలి లేదా ఏదైనా మంచి మాటలు వినాలి అని అంటే రాజమౌళిని అడిగితే చాలు. ఎందుకంటే రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో 4 సినిమాలు వచ్చాయి. ఆయనతో ప్రయాణం దాదాపు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు అంటే 15 ఏళ్లకు పైగానే. ఈ 15 ఏళ్ల ఫ్రెండ్షిప్లో జక్కన్న అలాగే తారక్ మధ్య ఉన్నటువంటి బాండింగ్, ఎటర్నల్ లవ్ అండ్ అఫెక్షన్, కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ అనుబంధం ఆయనతో ఉంటుంది అంటారు మన తారక్ కూడా. అయితే మరి ఈ విషయంలో తారక్ ని చూసినప్పుడు ఒకసారి భయం వేసిందట. అది ఎప్పుడంటే కొమరం భీముడో సాంగ్ చేస్తున్నప్పుడు. కొమరం భీముడో సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసి అసలు కట్ చెప్పడం కూడా మర్చిపోయాను. తన పాటికి తాను ఇన్వాల్వ్ అయ్యి అలా వెళ్తూ ఉంటే నిజంగా అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. పక్కన కెమెరామెన్, మిగతా వాళ్ళందరూ సార్ కట్ చెప్పండి అంటూ చెప్తున్నారు. ఎన్టీఆర్ ఆ ఎక్స్ప్రెషన్లో అలా చేస్తూ ఉంటే నాకే తెలియనటువంటి ఒక ఒళ్ళు గగుర్పాటు గుర్తొచ్చింది. అసలు ఎన్టీఆర్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఇలా చేస్తే బాగుండు అని అనుకుంటాం, ఎన్టీఆర్ అది చేసి చూపించేస్తాడు. సో మన ఆలోచనలు, తారక్ ఆలోచనలు ఒక్కటిగా ఉంటాయి. అందుకే నాకు తారక్తో కుదిరినటువంటి సింక్ ఇంకెవరితో కుదరదు. సో నిజంగా నేను అనుకున్నది చేసి చూపించినటువంటి ఒకే ఒక వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. సో తన యాక్టింగ్ చూస్తే ఒకనొక సందర్భంలో భయం వేస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్తో ఇంకెలా చేయించగలం? ఎందుకంటే నేను ఎంత ఆలోచిస్తే ఎన్టీఆర్ అంతకంటే ఇంకా బాగా ఇస్తాడు. కాబట్టి నా మీద నేనే హెవీ వర్క్ చేసుకోవాలి. అందుకే తారక్తో సినిమా అంటే నాకు చాలా భయం అంటూ చెప్తారు. అదే సమయంలో నాకు నేను ఛాలెంజ్ చేసుకోవడం అంటే ఇష్టం కాబట్టి తారక్తో మళ్ళీ మళ్ళీ పనిచేస్తానంటున్నారు రాజమౌళి.